ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు షాక్ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని తొమ్మిది మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఆర్టీవీ సహా తొమ్మిది మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై తప్పుడు కథనాలు ప్రసారం చేసింది ఎల్లో మీడియా దీంతో ఎంపీ విజయసాయి రెడ్డి పరువు రాజకీయ భవిష్యత్కు భంగం కలిగేలా ఆ విధంగా వ్యవహరించారని వదంతుల ఆధారంగా ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తొలగించాలని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ నుంచి ఇస్తారు వెంకటేష్ చెప్పండి సో తప్పుడు కథనాలు రాసే ఖచ్చితంగా ఛానల్ చంప పెట్టని చెప్పాలా విజయసాయి రెడ్డి పరువు నష్టం కేసులో ఎల్లో మీడియాకు భారీ షాక్ తగిలింది ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలు ప్రసారం చేసిన ఈటీవీ ఆంధ్రజ్యోతి మహాన్యూస్ ఆర్టీవీ టీవీ ఫైవ్ సహా మొత్తం తొమ్మిది న్యూస్ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది వెంటనే ప్రసారం చేసినటువంటి వీడియో కథనాలు అలాగే యూఆర్ఎల్స్ ఏవైతే కంటెంట్ ఉందో ఇంటర్నెట్లో ఆ కంటెంట్ అంతా కూడా వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది పది రోజుల్లోనే ఈ మొత్తం పనులను కూడా పూర్తి చేయాలి ఒకవేళ పది రోజుల్లో కనుక ఈ వీడియోలు కానీ ఇతర కంటెంట్ కనుక తొలగించకుంటే ఆయనపై వారు ఆ సంస్థలపైన తదుపరి చర్యల కోసం పిటిషనర్ సాయిరెడ్డి మళ్ళీ ఢిల్లీ హైకోర్టును ఆదే హైకోర్టును సంప్రదించవచ్చు అని కూడా క్లియర్గా ఆదేశాల్లో పేర్కొంది సో జస్టిస్ వికాస్ మహాజన్ ధర్మాసనం ఈ కేసు పైన విచారణ జరిపింది ఈ సందర్భంగా క్లియర్గా సాయిరెడ్డి తరపున న్యాయవాదులు అన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షనేతగా ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్నారు ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించ కలిగించే విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ఏబిఎన్ కానీ అలాగే మహాన్యూస్ లాంటి ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా కథనాలు ప్రసారం చేశాయన్నది ప్రధానంగా పిటిషనర్స్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సో వాటికి సంబంధించినటువంటి వీడియోకి వీడియో యూఆర్ఎల్స్ కానీ అలాగే ఇంటర్నెట్కి సంబంధించిన ఇంటర్నెట్లో ఉన్నటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా యూట్యూబ్లో కానీ అలాగే వాట్సాప్ మెటా ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను ఢిల్లీ హైకోర్టుకు అందజేశారు అయితే ఇది మీడియా స్వేచ్ఛ అనేటువంటి ఒక డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా ప్రయత్నం చేసినప్పటికీ మీడియా స్వేచ్ఛగానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని కూడా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తన అభిప్రాయాలు వ్యక్తపరచచ్చు కానీ ఇతరులను కించపరిచే విధంగా ఉండొద్దన్నది రాజ్యాంగంలోనే రాసింది సో అటువంటి విధంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీ హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కంటెంట్ను డిలీట్ చేయండి లేదంటే యాక్సెస్ బ్లాక్ చేయాలని చాలా కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అలాగే ఈ కేసులో పది కోట్ల రూపాయల పరువు నష్టం కూడా విజయసాయిరెడ్డి క్లెయిమ్ చేశారు సో ఆ నేపథ్యంలో ఈ అంశం కూడా త్వరలోనే దీనిపైన ఢిల్లీ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది తదుపరి విచారణ నవంబర్ ఇరవై ఐదుకు వాయిదా వేసింది హరి All right, Venkatesh. Uh,